వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో అత్యాధునిక పరికరాలతో శ్రీకర్ స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను డాక్టర్ అబ్బాయి గుండె వ్యాధుల నిపుణులు ప్రారంభించారు. నర్సీపట్నంలో శ్రీకర్ స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్ డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలు అందరికీ అందుబాటులో శ్రీకర్ స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. 1.5 MT MRI మెమిగ్రామ్ స్కాన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నర్సీపట్నంలో తీసుకురావడం ఇది తొలి స్కానింగ్ సెంటర్ అని డాక్టర్ అబ్బాయిలు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ అధికార్ గోపాలరావు, డాక్టర్ శ్రీదేవులు అభినందించారు. అతి తక్కువ ధరలో పేదలకు సేవలు అందించే విధంగా కృషి చేస్తామని స్కానింగ్ సెంటర్ అధినేత డాక్టర్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్, మాజీ శాసనసభ్యురాలు ముత్యాల పాప, జడ్పీటీసీ రమణమ్మ, మాజీ మంత్రివర్యులు చింతకళ యనపాతుడు తనయుడు చింతకళ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి డాక్టర్ గోపాలరావు గారికి, డాక్టర్ మహేష్, డాక్టర్ గౌతమి వారి కుటుంబానికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నర్సీపట్నంలో చాలా మంచి డాక్టర్లు ఉన్నారు, హైలీ టెక్నికల్ స్కిల్డ్ డాక్టర్స్ ఉన్నారు. కానీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ లేకపోవడం వల్ల కొన్ని కష్టాలు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు సిటీ స్కానింగ్ అది ఇక్కడ లేదనుకోండి, సిటీ స్కానింగ్ గురించి పేషెంట్ని వైజాగ్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అనుకోండి, దానివల్ల ఎంతో వ్యయ ప్రయాసాలు, తర్వాత పేషెంట్ సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది లేకుండా ఆ సిటీ స్కాన్ ఇంతకుముందు ఇక్కడే ఉండడం వల్ల చాలామందికి బెనిఫిట్ జరిగింది. అట్లాగే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అది దీనికంటే సిటీ స్కాన్ కంటే అత్యాధునిక ఇన్వెస్టిగేషను, అది ఫస్ట్ టైం ఈ నర్సీపట్నంలో. సో దీనివల్ల చాలామంది పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ని మామూలుగా అందరూ ఉపయోగించుకుని వీళ్ళు మనం ప్రోత్సహిస్తే ఇంకా ఫర్దర్గా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ పెట్ స్కాన్ లాంటివి స్టార్ట్ చేయడం వీలుగా ఉంటుంది. సో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని, ఈ స్కాన్ సెంటరు ఇంకా బాగా దినదిన బాగా వృద్ధింది, ఇంకా బాగుండాలని చెప్పేసి నేను మనసారా దేవుని ప్రార్థిస్తాను. అందరికీ నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీదేవి, నర్సీపట్నం. ఈరోజు మా నర్సీపట్నంలో ఎంఆర్ఐ సర్వీసెస్ డాక్టర్ మహేష్ ద్వారా ప్రజలందరికీ అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే నర్సీపట్నం ప్రజలు అదృశ్యమనే చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడాను, అంటే ఫిట్స్ వచ్చినా లేకపోతే సెరిబ్రల్ పాల్సీ యాక్సిడెంట్స్ వచ్చినా వెంటనే వైజాగ్ 2 hours 3 hours ట్రావెల్ చేసి అంబులెన్స్లో వెళ్ళాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలకి ఆ ఖర్చులన్నీ తప్పిపోయి ఇక్కడే ఉంటే, ఇక్కడ చాలా స్పెషలిస్టులు కూడా అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా న్యూరో సర్జరీ వాళ్ళు, న్యూరో ఫిజిషియన్సే రావాలి, ఆర్థోపెడిక్స్ వాళ్ళు అందరూ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ ఎంఆర్ఐ సర్వీసెస్ ఎంతగానో ఉపయోగపడి వాళ్ళ డయాగ్నోసిస్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకి ఎంతో బాగా సేవలు చేయడానికి అవకాశం కల్పిస్తున్న మహేష్కి, మా అందరికీ మహేష్కి మా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి విశాఖపట్నం నుంచి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన డాక్టర్ అబ్బాయి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అబ్బాయి గారు నాకు చదువుతున్నప్పటి నుంచి కూడా నాకు మెంటారు. ఏ విషయంలో సరే, పర్సనల్ విషయం అవ్వచ్చు, హెల్త్ విషయం అవ్వచ్చు, అన్ని విషయాలు కూడా ఆయన మాకు అన్ని మంచి సలహాలు ఇచ్చి మమ్మల్ని ఎప్పుడు ముందుకి తోస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఆయన చేత చేయించాలనే ఉద్దేశం ఇది చేయించామండి. దానికి డాక్టర్గారికి కృతజ్ఞతలు. అయితే డాక్టర్గారు చెప్పినట్టు మనం ఎప్పటి నుంచో ఇక్కడ, నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఇన్వెస్టిగేషన్ అనేసరికి
మనం వైజాగ్ పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం, మళ్ళీ పేషెంటు అక్కడికి వెళ్ళిన పేషెంట్ ఏంటంటే మళ్ళీ వెళ్ళి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దూరం వచ్చి నార్మల్ అయితే ఇబ్బంది పడుతున్నారు, అబ్నార్మల్ అయితే అక్కడ ఉంటున్నారు, బాధలేదు. కాబట్టి మంచి నార్మల్ అబ్నార్మల్ ఇక్కడే తెలిస్తే నార్మల్ అయినప్పుడు పేషెంట్లకి అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళే అవసరం ఉండదు. ఏదైనా అబ్నార్మాలిటీస్ కూడా ఇప్పుడు నర్సీపట్నంలో చాలా స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అన్నీ పెరిగాయండి. ఇక్కడ ఏంటంటే మంచి ఇన్వెస్టిగేషన్ సెంటర్ ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశం మీద ఈ ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు పెట్టడం జరిగిందండి. పాతకాలం ఎన్ని ఉన్నాయి సరే, ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా వ్యయ ప్రయాసలతో కూడి చేశాము. అయినా సరే అన్నీ ఇక్కడ ఉన్న ఈ లోకల్ ప్రజలందరికీ కూడా అవైలబిలిటీ ఉండి కొంతవరకు ప్రతిదాని మీద మనం లాభం ఆశించాలనే ఉద్దేశం కాదు. అంటే ఇక్కడ అందుబాటులో ఉంటే అందరూ కూడా ఉపయోగించుకొని ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడ మంచి వైద్యం అందించాలనే ఉద్దేశం మీద కొంచెం వ్యయ ప్రయాసాలకు వచ్చి మేము అన్ని సెటప్ మొత్తం స్కాన్ సెంటర్లు అన్నీ ఉండాలనే ఉద్దేశం మీద ఇక్కడ ఈ ఎంఆర్ఐ స్కాన్ కూడా మ్యామోగ్రామ్ తర్వాత ఈ డెంటల్ ఎక్స్రే డెంటల్ ఎక్స్రే అంటే మామూలు ఎక్స్రే కాదు, అది మొత్తం అంటే డెంటల్లో స్కాన్ కింద లెక్క అది అన్నీ వస్తుందండి. ఆ విధంగా ఇక్కడ ఉండాలనే ఉద్దేశం మీద అన్నీ పెట్టేద్దాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికి ఉపయోగపడేలా ఉండాలనేసి మేము ఈ ఉద్దేశంతో ఇక్కడ మొత్తం స్కాన్ సెంటర్ మొత్తం అన్ని స్కాన్లు పెట్టడం జరిగిందండి. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ సంబంధించిన హెల్త్ విషయాలు అవి కూడా చూసుకొని వాళ్ళు ఉపయోగించుకోవాలని నేను ప్రజలందరినీ కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏ స్కాన్స్ పెట్టారు సార్? అంటే మీ డాక్టర్ భాషలో కాకుండా మామూలుగా భాషలో మహేష్ చెప్తాడు. మహేష్ చెప్ దినోత్సవం ఈరోజు వీళ్ళు డే, ఈరోజు విలేకరుల డే. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మీడియా మిత్రులందరికీ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు మొదటగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ స్కానింగ్ వివరాలు దానికోసం అందరూ మా పెద్దలందరూ మాట్లాడారు. కార్యక్రమం ఇచ్చేసిన మా డాక్టర్ మిత్రులకి పెద్దలకి అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇక్కడ స్కానింగ్ అల్ట్రాసౌండ్ అంటే అన్ని రకమైన స్కానింగ్లు ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్ని రకమైన స్కానింగ్లు జరుగును. మొదటగా అల్ట్రాసౌండ్, అల్ట్రాసౌండ్లో అన్నీ మనకి డాప్లరు అంటే ప్రెగ్నెన్సీ స్కాన్ మెయిన్, తర్వాత సిటీ స్కానింగ్. సిటీ స్కానింగ్లో బ్రెయిన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, నెక్స్ట్ పెయిన్ అప్పుడు అటు కడుపు నొప్పులు వచ్చినప్పుడు, ఏమన్నా ఫ్రాక్చర్స్ వాటన్నిటికీ సిటీ స్కానింగ్. తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్. ఎంఆర్ఐ స్కానింగ్లో మనకి టోటల్ ఆల్ స్కానింగ్స్ అవుతాయి. దాంట్లో బ్రెయిన్, షోల్డరు, స్పైను అంటే వెన్నుముక సంబంధించిన నరాలకు సంబంధించినవి ఏవైనా సరే మన అన్ని రకాల స్కానింగ్లు మనం ఇప్పుడు వైజాగ్కి వెళ్ళకుంటే వైజాగ్లో లభించేటటువంటి అత్యాధునిక టెక్నాలజీతోనే వైజాగ్కి మనం ఎటువంటి తీసిపోకుండా ఉండే టెక్నాలజీలతోనే మనం ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యయ ప్రయాసాలు కోరి, చాలా వ్యయ ప్రయాసాలు కోరి ఒక 1 ఇయర్ కష్టంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం నర్సీపట్నంలో జరిగే అంటే వైద్య విప్లవమే అనుకోవాలి. వైద్య విప్లవానికి ఈ స్కానింగ్ అన్నది నాంది. అంటే దీనివల్ల మనకి ఎంతో పురోగతి చెందుతుందని అనుకుంటున్నాను. దాన్ని మీరు అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే మనకి ఇన్వెస్టిగేషన్స్ లేకే ఇప్పటి వరకు మనకి పెద్ద హాస్పిటల్స్ అంటే ఇక్కడ ఏమన్నా చేయాలన్నా సరే భయం ఏంటంటే మనకి తర్వాత అది చేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది తెలియదు. సో దానివల్ల ఈ స్కానింగ్ సెంటర్ నుంచి మనకి ఇక్కడ నుంచి మరింత అభివృద్ధి చెందుతుంది మన వైద్యరంగం నర్సీపట్నంలో. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరింత తర్వాత సమాచారం కోసం మా V న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.